ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపుకు దోహదపడింది. చిరుధాన్యాల్లో ఒకటైన జొన్న నుంచి పలు రకాల ఆహార పదార్థాలతో పాటు ఉప ఉత్పత్తులను తయారు చేసి వినియోగిస్తున్నారు. జొన్నను ఆహారంగానే కాకుండా గింజలు తీసిన తరువాత వచ్చిన చొప్పను పశువులకు మేతగాను ఉపయోగిస్తారు. బెట్టను తట్టుకుని పెరిగే జొన్న సాగులో పెట్టుబడులు తక్కువే అయినప్పటికీ మొవ్వు తొలుచు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాగుకు ఉపక్రమించే రైతులు మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జొన్న నుంచి ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్ల మేలైన దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వై సంధ్యారాణి. జొన్న పంట అన్నది కూడా కొంతవరకు విస్తీర్ణం పెరగటం జరిగింది. ఇక విత్తే సమయంలో కనుక చూసుకున్నట్లయితే రబీ కాలంలోనే ఎక్కువగా అక్టోబర్ నవంబర్ నెలల్లోనే ఇవి విత్తుకోవటం మంచిది. నేలలు అయితే నల్లరేగడి నేలలు, తర్వాత తేలిక ఎర్ర నేలలు కూడా దీనికి అనుకూలమైన నేలలు. విత్తన మోతాదు కూడా సుమారుగా ఎకరానికి 3 నుంచి 4 కిలోల వరకు సరిపోతుంది. రకాల విషయానికి వస్తే CSH16 అనే రకం ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇది 105 నుంచి 110 రోజుల కాలపరిమితి కలిగి ఉండి 15 నుంచి 17 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. బూజు తెగుల్ని, తర్వాత ఆకుమచ్చ తెగుల్ని బాగా తట్టుకుంటుంది. తర్వాత CSH14 అనే రకము, ఇది 95 నుంచి 100 రోజుల కాలపరిమితి కలిగి ఉండి 12 నుంచి 13 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడిని ఇస్తుంది. ఇది కూడా బూజు తెగులు, తర్వాత ఆకుమచ్చ తెగులను కూడా బాగానే తట్టుకుని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా బాగా పండించుకోవచ్చు. తర్వాత రకం CSH18 అనే రకం, ఇది 110 నుంచి 115 రోజుల కాలపరిమితి కలిగి ఉండి 16 నుంచి 17 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజ పైన బూజు తెగులను కూడా బాగా తట్టుకుంటుంది. తర్వాత రకం PSV1 అనే రకం, ఇది 105 నుంచి 110 రోజుల కాలపరిమితి కలిగి ఉండి 10 నుంచి 12 క్వింటాల ఎకరానికి దిగుబడి తీసుకోవచ్చు. తర్వాత ఇది గింజ కూడా తెలుపు రంగులో ఉండి చప్పు కూడా పశువులు తినటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇక విత్తన శుద్ధికి వస్తే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్ కానీ లేకపోతే క్యాప్టాన్ మందును కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జొన్న పంటలోని మొవ్వ ఈగ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థయోమిథాక్సిమ్ అనే మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే పద్ధతిలోని ఇది వరుసల్లో కనుక విత్తుకున్నట్లయితే వరుసకి వరుసకి మధ్య 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మొక్కకి మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. ఇక ఎరువుల యాజమాన్యం చూస్తే పశువుల ఎరువులు ఎకరానికి సుమారుగా 4 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలియదునుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎకరానికి 24 నుంచి 32 కేజీల నత్రజని, 16 కేజీల భాస్వరం మరియు 12 కేజీల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వాడవలసి ఉంటుంది. అంటే నత్రజని ఎరువుల్ని 2 సమభాగాలు చేసుకొని ఒకటి విత్తేటప్పుడు, తర్వాత విత్తిన నెల రోజులకి అంటే మోకాలు ఎత్తు దశలో ఇంకొకసారి వేసుకోవాల్సి ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం అయితే అంకురం దశ, తర్వాత పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, తర్వాత గింజ కట్టిపడే దశలు కూడా చాలా కీలక దశలు కాబట్టి ఈ దశల్లో పంట ఎటువంటి నీటి ఎద్దడికి కూడా గురి కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ జొన్న పంటని అంతర పంటగా అంటే కందితోనే అంతర పంటగా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఎకరంలోని 2:1 నిష్పత్తిలోని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక కలుపు నివారణకు విత్తిన వెంటనే ఎట్రజిన్ అనే మందు ఎకరానికి 800 గ్రాములు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ జొన్న మల్లె అనే కలుపు కనుక మొలకెత్తినట్లయితే లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున 2,4-D సోడియం సాల్ట్ అనే మందుని, అంటే ఎకరానికి 400 గ్రాముల చొప్పున తీసుకొని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 30 రోజుల వరకు గుంటకుతో కానీ లేకపోతే దంతితో కానీ అంతర్కృషి చేసుకోవటం వల్ల పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత విత్తిన 2 వారాల్లోపు గనక ఎక్కడైనా మొక్కలు ఒత్తుగా ఉన్నట్లయితే ఆ ఒత్తుగా ఉన్న మొక్కలను తీసి పల్చరంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జొన్న పంటలోని పురుగుల యాజమాన్యంలో భాగంగా ఎక్కువగా ఈ పంటని మొవ్వతొలుచు పులుగు అనేది ఆశించడం జరుగుతుంది. పురుగు ఆశించిన మొవ్వలు ఎండిపోయి చనిపోవటం చూస్తుంటాము. మొవ్వ నాగినప్పుడు కూడాను సులువుగా వచ్చి కుళ్ళిపోయినట్లు వాసన కూడా మనకు వస్తుంది. మొలకెత్తిన మొదటి 35 రోజుల వరకు ఈ పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. మొక్క గనక మొవ్వ ఈగ బారిన పడినట్లయితే ఆ మొక్కను తీసివేసి కాల్చేయాలి. తర్వాత 1 మీటర్ సాళ్ళకి 2 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ 3G గుణికను విత్తేటప్పుడు సాళ్లలో వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా థయోడికార్బ్ అనే మందుని లీటర్
లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలిపి మొక్కలు మొలిచిన 7 తర్వాత 14 మళ్ళీ 21 రోజులప్పుడు బాగా పిచికారీ చేసుకుంటే ఈ మొవ్వ ఈగు తొలుచు పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. తర్వాత ఎక్కువగా వచ్చే పురుగు కాండం తొలుచు పురుగు. ఇది 30 రోజుల నుంచి పంట కోసే వరకు కూడా ఇది ఎక్కువగా పంటను ఆశించే అవకాశం ఉంటుంది. ఇది గుండ్రని వరుసల రంధ్రాలు ఆకులపై చేసేటట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మొవ్వ కూడా చనిపోవడం, తర్వాత తెల్ల కంకి ఏర్పడటం అన్నది మనం చూస్తూ ఉంటాం. దీని నివారణకు సుమారుగా 35 నుంచి 40 రోజుల లోపుగా ఎకరానికి 4 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని కాండప్ సుడుల్లో వేసుకుంటే మంచిది. తర్వాత ఎక్కువగా మనకి ఆశించే రసం పీల్చే పురుగులు పేనుబంక. ఈ పేనుబంక అనే పురుగు ఏంటంటే కండె మీద తర్వాత ఆకుల మీద కూడా ఆశించి రసాన్ని పీల్చడం వల్ల కంకులు కూడా బాగా ఎండిపోయినట్లు మనకు కనిపిస్తాయి. దీని నివారణకి లీటర్ నీటికి 2 ml చొప్పున డైమిథియేట్ అనే మందును కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని బాగా నివారించుకోవచ్చు. ఇక జొన్న పంటలోని తెగుళ్ళు కనుక చూసుకున్నట్లయితే గింజ బూజ్ తెగులు అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున క్యాప్టాన్ కానీ లేకపోతే లీటర్ నీటికి 0.5 ml చొప్పున ప్రొపికినజోల్ అనే మందును కలిపి పిచికారీ చేసుకుంటే మంచిది. పంట కోత విషయంలో కూడా రైతులు కొంత జాగ్రత్త తీసుకోవాలి. కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ నుండి తెల్లగా మారి గింజలోని పాలు ఎండిపోయి పిండిగా మారినట్లు కనిపిస్తే ఈ పంట కోతకు వచ్చినట్లుగా గమనించి కోత కోసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గనక జొన్న పంటలోని యాజమాన్య పద్ధతులు తర్వాత పురుగు తెగుళ్ల యాజమాన్యం కూడా సరిగ్గా గనక చేసుకున్నట్లయితే ఈ పంటలో కూడా రైతులు ఆశించిన దిగుబడులు అన్నవి సాధించుకోవచ్చు.